ఆత్మీయ సభా వేదికకు మన మంత్రి గిరి మంత్రి మహిళా గణమంత్రి సేవా గుణమంత్రి సత్యవతి రాతోడ్ గారు సార్ అందరికీ నమస్కారం ఈరోజు సరే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా గిరిజన బంజారా జాతికి ఒక పండగ రోజు ఈ సుదినం రోజు లక్షలాదిగా వచ్చిన మా బంజారా సోదరుల ముందు ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన నేను రాష్ట్ర మ మహిళా శి సంక్షేమ శాఖ మంత్రిగా మీ క్యాబినెట్లో ఉండి మాట్లాడే ఒక గొప్ప అవకాశం ఇచ్చిన మీకు ఈ రాష్ట్రంలో ఉండే ఆదివాసీ బంజారా సోదరులందరి తరఫున నేను శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను సార్ సార్ ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున బంజారా హిల్స్లో ఆదివాసీ కొమరం భీం భవన్ సేవాలాల్ బంజారా భవన్ రెండు కూడా నిర్మాణం పూర్తి చేసుకొని మీ నాయకత్వంలో మీ అమృత హస్తాలతో ప్రారంభోత్సవం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మా గిరిజన సోదరులను ఆదివాసీ సోదరులను పిలిపించుకొని ఒక ఆత్మీయ సభను నిర్వహించుకుంటున్న సందర్భంలో ఏర్పాటు చేసుకున్న ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాలు గిరిజన ఆదివాసుల ఆశా జ్యోతి రాష్ట్ర రథసారథి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి గౌరవ పెద్దలు మండలి చైర్మన్ గారు సుఖేందర్ రెడ్డి గారికి శాసన సభాపతి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి పెద్దలు కేశవరావు గారికి వేదిక మీద ఉన్న గౌరవ మంత్రివర్యులకు గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి గౌరవ శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు వివిధ స్థాయిలో ఈ మహాసభను విజయవంతం చేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం రామ్ రామ్ సరీరో